అమితుమాకి భాలోబాచి అంటే ఏంటయ్యా? ఐ లవ్ యూ. ఓ నువ్వేంటి ఇక్కడ? ఇట్లా అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది, ఉండుంటే ఆలబయడిగాళ్ళని చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? నాకు ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే? అయితే లోపల రా. లోపల మావ చాలా పెద్దలు కట్టే. ఎందుకు వచ్చా? అది తొందరగా వెళ్ళిపోతావు కదూ. అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చావు తొందరగా చెప్పు. తోయి స్నేహియామి సంస్కృత్ మోయ్ తుమాక్ బాల్పావ్ అస్సామీస్ మే చా చైన్మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండో అహియాన్ సింధీ ఎయినా నంగ్వ నుంగ్సి మణిపురి హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ మే తన ప్యార్ కరు రాజస్థానీ మూ తుమాకో బాలాపాయే ఒరియా మే తన ప్యార్ కరదా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ కరోతో మరాఠీ న్యా నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్నను ప్రీతిస్తూనే కన్నడ నాను నే కాదలిక్కిరన్ తమిళ్ మై ఆప్సే ప్యార్ కర్తా హూ ఉర్దూ ముజే తుమ్సే ప్యార్ హే హిందీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమీ తుమాకే బాలోబాషి. ఇప్పుడమ్మా బాబు వచ్చిన కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు. కొత్త ఐడియా రావా? కొత్త ఐడియానా? తలపతి పరిణిత నువ్వేంటి లోపల? మా అబ్బాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఇక్కడ ఏదిరా మా అబ్బాయి పరిణిత నీతో గొడవ పడదని వచ్చా. నువ్వు ఎక్కడ లోపలికి తలిపేసుకుందది అరగంట నుంచి కొడుతున్న బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలువు దాని బయటికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా? నువ్వు చెయ్యెత్తితే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ. నీతో ఏంట్రా? పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు, మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చిన ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరమైన తలకాయ నొప్పి, అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు, అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏమన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు? ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇస్తాడు, అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మీద పెద్ద రాయి సురుతా. అవసరమా నీకు? అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నువ్వు మా కాలేజీ వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికి మంచిది. లేదనుకో. అవసరమా నీకు అసలుకి పెళ్లి కావాల్సిన కూతురు ఉంది? అయ్యో బండలు వదిలేస్తారేంటండి? అవసరమా? మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను. అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఎలా వచ్చాయి? బిల్లు నువ్వే కడతావు కదా. అయితే ఓకే, డైరీకే తోరణాలు కట్టు నీకే. అదేంటి నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా. ఇంక అవసరం లేదు, నువ్వున్నావు కదా. అయ్యో బాబోయ్ చంపేశావే. సరే అసలు నేను ఎందుకు లవ్ చేసావే నువ్వు? అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు? ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను, పొద్దున్న లేచాక ఏదో పని ఉండాలి కదా. చెప్తా
నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాళ్ళు కథల కథలుగా చెప్పుకుంటే ఉంటది. అంటే తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా? అంతగా ఇంకేం కావాలి? మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపగల. పెళ్లి కూతురు వెండా ప్రా. సరే ఏమైంది? నాకు నా డైరీ కావాలి. డైరీయా? నువ్వు అనగనక డైరీ అవసరం లేదు అన్నావుగా. నువ్వు ఇంకా నాకు ఉండవనిపిస్తుంది. సరే నీకు డైరీ ఇస్తాను, ఏం రాసుకుంటావు? నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేదని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చీర కట్టుకుని రమ్మని నాకు పంపించారు. కట్టుకున్నావా మరి? లేదు. అయినా నేనేం చెప్తున్నా, నువ్వేం అడుగుతున్నావు? లవ్ చేసిన విషయం భూమరికి తెలుసా? అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకున్నావు అనుకో, మన విషయం బయటకు వస్తుందా రాదా అని. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతా రమ్మంటే వస్తావా? చచ్చినరాను, నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. మా నాన్నతో ఉండే ధైర్యం, నీతో ఉండే ఆనందం, రెండిట్లో ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు. సరే ఇదే విషయం హాల్లోకి వచ్చి మీ నాన్న చెప్దురా. నేను ఇంకా మ్యాటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదు అనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నాలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మ్యాటర్లోకి రా. ఎలా నచ్చాడు నీకు? అది మేమేమో ఆడుకున్నాం, కానీ ముందు మన మ్యాటర్లోకి రా. మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను? ఏ మ్యాటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి, నేను నీ కూతురు, అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు. అమ్మమ్మా మీరు కూర్చోండి, మీరు లేకపోతే మామగారు మాటనరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబ్, 100,000 రూపాయల జీతం, క్వాలిటీ జీవితం, ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది. నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాకో అమ్మాయి నచ్చుద్దని, దానికో బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు, 100,000 రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మామా. తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో, నాకప్పుడు తెలియదు కదా. ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు, ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు, అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుంటే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తాం చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంట్, కూతురు ఇంపార్టెంట్? 6 నెలల క్రితం పరిచయం, నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తాను సంబంధం లేదు. ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరికలు కోడి మాంసం చచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రు అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలగాయదో ఇంటికి తీసుకొచ్చిన.
మీ ఆవిడ మీద చేతని కోపం చూడు, మా ఆవిడ మీద చేతన కోపం రాదా? నా కూతురు, నా ఇష్టం. ఏ కూతురు ఇష్టం అంటే నీకు తెలియనప్పుడు కూతురు మీద ఇష్టం ఏంటో. కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నాకు తెలుసు నేనంటే మీకు ఇష్టం లేదు. ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి, ఏం చేయడానికి నేను రెడీ. మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకు తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా, ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు.